సూర్యాపేట జిల్లా కార్మిక సంఘాల పట్ల ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను మానుకోవాలని లేని ఎడల ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి హెచ్చరించారు. కొంచెం వెలిగి ఆగిపోతాడ. ఆ సామెతల్లో భాగంగానే హుజూర్నగర్ గెలుపుని చూసుకొని అహంకారం పెరిగి దొరతనం పెరిగి నియంత్రిత దూరంతో కేసీఆర్ నిన్న ఆర్టీసీ కార్మికుల విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఈ రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ పద్ధతిలో ఇలా చట్టపరంగా సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి బదులు వాళ్ళను భయపెట్టే విధంగా నిర్బంధంగా దొరతనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కానీ చరిత్రలో ఇట్లాంటి మాట్లాడిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఇది కొత్త కాదు, కార్మికులకు ఇది కొత్తగా అన్నటువంటి అంశం. అందుకోసం ఇప్పటికైనా నీ అహంకారాన్ని తగ్గించుకో, నీ యొక్క దొరతనాన్ని తగ్గించుకో, నీ పెత్తనాన్ని తగ్గించుకొని వెంటనే కార్మికుల యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె ఇంతటితో ఆగదు, ఇంకా ప్రజా ఉద్యమంగా మారిపోయి ఆ మంటలను కాలిపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి గెలుపులు నువ్వు మొత్తం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వెచ్చించి మండలానికో మంత్రిని ఊరికో ఎమ్మెల్యేని పెట్టి కోట్లతోటి ఇలా గెలిచినట్టు జరిగింది. అది గెలుపు కాదు, అది డబ్బు గెలుపు తప్ప, మదం గెలుపు తప్ప, అధికార దుర్వినియోగం చేసిన గెలుపు తప్ప నిజమైన గెలుపు కాదు. రాబోయే ఎన్నికల్లో 4 సంవత్సరాల పెద్ద ఎక్కువ దూరం లేదు. 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క ఉసురు తగిలి నువ్వు తప్పనిసరిగా దిగిపోదామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. 22 రోజుల నుంచి కార్మిక వర్గం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ ఏర్పడి మరి ఆ సమ్మెకి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా నోరు మెరిపినటువంటి ముఖ్యమంత్రి, ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఏనాడు కూడా ఆలోచన చేయనటువంటి ముఖ్యమంత్రి ఒంటెత్తు పొగరుతోని మొండి వైఖరితోని రాచరిక పద్ధతుల్లో ఈరోజు పోతున్నటువంటి కేసీఆర్ ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళ డిమాండ్స్ పట్ల, వాళ్ళ పోరాటాల పట్ల చాలా చులకన భావంతో మాట్లాడుతున్నటువంటి తీరైతే ఏదైతే ఉందో అది తన పోకడదని మరి హుజూర్నగర్లో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి హామ్భావంతో అహంకారంతో ఎదురు లేదు నాకు అనేటువంటి పద్ధతులు ఈరోజు ఎక్కడ ఆర్టీసీ ఉంటుందా భవిష్యత్తులో దాన్ని మూసేస్తాం, ఇలా భూమి ఏ చరిత్రలు ఎక్కడ కూడా ఆర్టీసీని విలువలు చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి పద్ధతులు ఏలన చేస్తూ ఉన్నాడు. అట్లానే కార్మికులు డిస్ట్రిబ్యూట్ చేస్తా, కార్మికులు ఇంటి దారి పడతారు, కొత్తగా వచ్చే డ్రైవర్లు కండక్టర్లు మొత్తం కూడా రేపటి నుంచి దరఖాస్తు చేసుకోండి, విధులకు రాండి, కొత్త రిక్రూట్మెంట్ చేసుకోండి అని చెప్పి పద్ధతిలో ఆయన హెచ్చరికలు ఊపములు జారీ చేస్తున్నాడు. ఒక్కటే ముక్కడ చెప్తున్నాం,
పిల్లిని కూడా ఇంత దోలు కొడుతుంటే.